Welcome to Kishil Creations. This video lo 38 inch princess cut blouse cutting chupinchipothunanu. First deeniki mundu oka video lo ee vidhanga nenu chart chesanu measurement chart. Dani prakaram 38 inch ki neck 4, shoulder 3, armhole 6.8 vachindi kada. Ippudu ade kolthalanu betti ela cut chesukovalo nenu chupinchipothunanu. ఫస్ట్ నేను బ్యాక్ కి తీసుకుంటున్నాను నాకు 13 కావాలి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను 14 ఏమో హైట్ ఇక్కడ నేను నెక్ చెప్పాను కదండి ఆ చార్ట్ లో చూసి ఆ విధంగా 4 3 షోల్డర్ ఏమో 3 నెక్ ఏమో 4 ఆర్మ్ హోల్ 6.8 తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత అక్కడ బాక్స్ గీసేసి ఆర్మ్ హోల్ కి ప్యాటర్న్ వేసుకుంటున్నాను ఇది ఫస్ట్ నేను బ్యాక్ నెక్ తీసుకుంటున్నాను మీరు బ్యాక్ ఓపెన్ అనుకోండి అప్పుడు బ్యాక్ ఓపెన్ అయితే మీకు బ్యాక్ సైడ్ మీరు ఆ నెక్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా వదిలుకోవాలి ఈ విధంగా నెక్ కూడా నేను నెక్ ఎంత తీసుకున్నానంటే 3.5 తీసుకున్నాను హైట్ వచ్చి ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ నెక్ ని మీకు ఏ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్న్ లో డ్రా చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు డౌన్ తీసుకోవాలి ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర నుంచి కర్వ్ డ్రా చేసుకోవాలి ఆర్మ్ హోల్ కి నెక్స్ట్ బ్యాక్ టక్స్ తీసుకుంటున్నాను ఒక 4 ఇంచెస్ హైట్ ఉండేలాగా తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇది చెస్ట్ నేను 38 ఇంచ్ అని చెప్పాను కదండి 38 కి బై 4 చేసుకుంటే మనకి 9.5 వస్తుంది ఇక్కడ 9.5 తీసుకుని 2 ఇంచెస్ మట్టికి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే లూజ్ కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు మన చెస్ట్ సైజ్ ఇక్కడ 38 అందుకు బై 4 తీసుకుంటే 9.5 అలాగే కింద నేను 32 వచ్చింది అందుకు 8 తీసుకుంటున్నాను 8 తీసుకుని ఇక్కడ 1/2 ఇంచ్ ఏమో ఈ టక్స్ ఉంది కదండి దానికి 1/2 ఇంచ్ తీసుకుని మళ్ళీ ఎక్స్ట్రా 2 ఇంచెస్ వదులుకుంటున్నాను లూజ్ కోసం ఈ పై నుంచి కింద వరకు ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ అయిపోయిందండి బ్యాక్ అయిపోయింది కదా ఇదే ప్యాట్ ఇదే తీసుకెళ్లిపోయి ఫ్రంట్ కి కొంచెం నెక్ షోల్డర్ ఇదే మార్కింగ్స్ పెట్టుకోవాలి సేమ్ ఇదే తీసుకుని ఫ్రంట్ చార్ట్ తీసేసుకుని ఆ ఫ్రంట్ చార్ట్ పైన సేమ్ ఇదే లాగా నెక్ కి షోల్డర్ కి మార్కింగ్స్ పెట్టుకోవాలి ఇదిగో చూడండి అయితే నేను ఇక్కడ మామూలుగా మీరు ఒకవేళ ఫ్రంట్ తీస్ బ్యాక్ ఓపెన్ అయితే ఇప్పుడు ఫ్రంట్ కి లూజ్ అవసలేదు డైరెక్ట్ గా ఇలా కరెక్ట్ గా పెట్టేసి ఇలాగా నెక్ ఎక్కడి నుంచి చేసుకున్నామో అలా మార్క్ చేసుకోవాలి అయితే నేను ఇది ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటున్నాను అందుకు ఫ్రంట్ ఓపెన్ బటన్స్ కోసం హుక్స్ పెట్టుకోవాలి కదా దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలంటే ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పక్కకు జరుపుకోవాలి ఆ బ్యాక్ చార్ట్ ఉంది కదా ఆ చార్ట్ని పక్కకు జరుపుకొని అప్పుడు అడ్జస్ట్ చేయాలి అలాగే కింద వచ్చేసి ఈ ప్రిన్సెస్ కట్కి మనకి ఫ్రంట్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఎక్స్ట్రా ఎంత మళ్ళీ 1 ఇంచ్ తీసుకోవాలి హైట్ ఎందుకంటే ప్రిన్సెస్ కట్లో మనకి ఈ విధంగా తీసుకోవాలండి ఇలా 1 ఇంచ్ కరెక్ట్గా హైట్ ఉండేలాగా ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా పెట్టి అప్పుడు నెక్ మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా 1 ఇంచ్ ఉంది కదా ఓకే ఇప్పుడు పైన మార్కింగ్స్ ఇప్పుడు కరెక్ట్గా తీసుకోవాలి సేమ్ అదే నెక్ షోల్డర్ డ్రా చేసుకోవాలి ఆర్మ్ హోల్ కూడా ఫస్ట్ ఇదే డ్రా చేసుకోవాలి సేమ్ కరెక్ట్గా ఎంత ఉందో బ్యాక్ అంత ఫస్ట్ మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా ఏది మార్క్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను కరెక్ట్గా ఎంతవరకు ఉంది పెట్టేసుకున్నాము ఇప్పుడు ఆ బ్యాక్ది తీసేస్తున్నాము
ఇప్పుడు నెక్ షోల్డర్ అయిపోయింది కదా, ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ మట్టికి దీనికి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకోవాలండి. ఎందుకంటే మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కంటే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కొంచెం చిన్నదిగా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ విడ్త్ వచ్చి ఫ్రంట్ సైడ్ విడ్త్ కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఇలా లోపలికి తీసుకోలేదంటే చంక రెండు చంకల దగ్గర ఫ్రంట్లో ముడతలు ముడతలుగా వస్తుంది. అందుకు ఆ ముడతలు రాకూడదు అంటే ఈ విధంగా మనం లోపలికి తీసుకోవాలి కొంచెం. ఇప్పుడు డ్రా చేసేసుకున్నాం కదా ఈ విధంగా. నెక్స్ట్ చెస్ట్ చూసుకోవాలి. చెస్ట్ మనం 9.5 తీసుకున్నాం కదా బ్యాక్ దగ్గర, సేమ్ అదే 9.5 ఇక్కడ తీసుకుంటున్నాము. మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. ఇది లూజ్ కోసం 2 ఇంచెస్ ఇందాక బ్యాక్ తీసుకున్నాము, సేమ్ అదే తీసేసుకుని ఒక హాఫ్ ఇంచ్ మట్టుకి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రిన్సెస్ కట్ వచ్చింది, ఇదిగో చూడండి ఇక్కడ ప్రిన్సెస్ కట్ వస్తుంది. అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ కింద వచ్చేసి ఏ విధంగా తీసుకోవాలంటే, ఫస్ట్ 8.5 ఎక్స్ట్రా 2 తీసుకున్నాం కదా, సేమ్ అది తీసుకున్న తర్వాత మనం ప్రిన్సెస్ కట్ కోసం ఇక్కడ ముందు కట్ చేసేసుకుంటాం కదా, ఆ లూజ్ని ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం ఈ బ్లౌజ్ 38 ఇంచ్ కోసం నేను 2.2 ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, 2.2 ప్రిన్సెస్ కట్ తీసుకున్నాను. అందుకు ఆ 2.2 కింద పెట్టేసేసి పైనుంచి ఈ విధంగా మార్క్ చేసేయాలి. ఇప్పుడు చెస్ట్ బస్ట్ పాయింట్ ఉంది కదా, బస్ట్ పాయింట్ దీనికి 9.5 తీసుకుంటున్నాను. అందుకు 9.5 దగ్గర కరెక్ట్గా ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఫ్రంట్ నుంచి మిడిల్ నుంచి దీనికి ఇది 38 ఇంచ్ బ్లౌజ్ కాబట్టి 3.8 తీసుకుంటున్నాను. 3.8 దగ్గర పై నుంచి 9.5 పాయింట్ ఉంది కదా, రెండింటిని కలిపి ఒక చోట మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అది చూడండి ఇది కరెక్ట్గా 3.8కి అక్కడ నుంచి కింద వరకు ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత చూసారు కదా స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత పై నుంచి మనకి ఇలా కర్వ్ లాగా పైకి డ్రా చేసేయాలి. అయితే కింద చూడండి ఎంత తీసుకుంటున్నాను, 2.2 తీసుకుంటున్నాను. ఇది 38 ఇంచ్ బ్లౌజ్ అండి. అయితే ఏంటి చెస్ట్ వచ్చి వీళ్ళకి ఏదో 40 ఉంది, 40 ఉండేసరికి 41 ఉంది, అందుకు 2.2 తీసుకుంటున్నాను. ఫస్ట్ 2 ఇంచెస్ వరకు స్ట్రైట్ లైన్ తీసుకుని ఆ పైన ఇలా కర్వ్గా చిన్నగా కర్వ్ లాగా షేప్ రావాలండి. ఆ షేప్ కోసం ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. చూసారు కదా ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా పైన షేప్గా రావాలి. కరెక్ట్గా ఆర్మ్ హోల్ మిడిల్ ఉంది కదా, ఆ మిడిల్లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఒకసారి షేప్ కరెక్ట్గా మళ్ళీ డ్రా చేస్తాను. ఫస్ట్ 2 ఇంచెస్కి స్ట్రైట్ లైన్ గీసి ఆ తర్వాత షేప్ ఇవ్వాలి మనం. ఈ షేపేనండి మెయిన్, ఈ షేప్, ఈ షేప్ మీకు కరెక్ట్గా వచ్చింది అంటే బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ కొంచెం ఈ కార్నర్లో కొంచెం షేప్ రావాలి. ఓకే, ఈ షేప్ వచ్చింది కదా. ఓకే, ఈ పైన కూడా ఆర్మ్ హోల్ దగ్గర కూడా మనం 1 మినిట్, ఈ పైన ఆర్మ్ హోల్ ఉంది కదా, ఈ ఆర్మ్ హోల్ దగ్గర కూడా మనం కొంచెం తగ్గించాలి. నేను చూపిస్తాను, అది ఒక హాఫ్ అంటే 0.2, 2.2 అలా మొత్తం హాఫ్ ఇంచ్ ఇక్కడ ఉండాలన్నమాట ఎక్స్ట్రా. ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా కార్నర్లో. ఇప్పుడు చూడండి మామూలుగా పైన అంతా నేను నెక్ షోల్డర్ మటుకి కట్ చేస్తాను, ప్రిన్సెస్ కట్ మీకు ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇటు సైడ్ మటుకి 1.5 తీసుకుంటున్నాను, 1.5 ఇంచ్ పైకి తీసుకోవాలి మనము. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి, ఇది మెయిన్ అండి. ఇది క్రాస్గా కట్ చేసుకోలేదు అంటే మనకి ఈ ఫ్రంట్ సైడ్ చాలా లూజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇటు సైడ్ 1 ఇంచ్ తీసుకోవాలి, 1 ఇంచ్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ మీకు ఇప్పుడు చూపిస్తాను. మెయిన్ ఇది 1.5 కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కట్ చేస్తేనే మనకి అక్కడ లూజ్ లేకుండా ఉంటుంది, కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. నెక్స్ట్ జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇది షేప్ మటుకి. సేమ్ యాజ్ టీస్గా నేను చెప్పినట్టు ఈ ఇంచెస్కి కరెక్ట్గా ఇలాంటి సెట్టింగ్స్ పెట్టి మీరు కట్ చేసుకోండి, కరెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్.
నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన ఇంకో బ్లౌజ్ చూపిస్తాను, సేమ్ ఇదే ప్యాటర్న్లో ఎలా స్టిచ్ చేస్తాను అనేసి. చూసారు కదా, ఇప్పుడు కుట్టేటప్పుడు పైన కరెక్ట్గా పైనుంచి మనం కిందకి వచ్చేసామంటే చాలా కరెక్ట్గా వస్తుంది. చూడండి, పైనుంచి ఇలా కుట్టుకుంటా రావాలి, అప్పుడు బాగా లూజ్ కరెక్ట్గా లూజ్ వస్తుంది. ఆ 41 inch అన్నారు కదా హైట్, ఇక్కడ చెస్ట్ అప్పర్ చెస్ట్ అది కరెక్ట్గా ఫిట్ అవుతుంది, దానికి తగ్గ ఏంటంత లూజ్ వస్తుంది. ఈ షేప్ చూస్తారు కదా, నేను ఓల్డ్ బ్లౌజ్ చూపిస్తాను. ఇది ఇది ప్రిన్సెస్ కట్టేనండి. షేప్ చూడండి, పైన ఆ షేప్లానే ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ బ్లౌజ్ కూడా షేప్ సేమ్ అదేలాగా షేప్ వచ్చింది చూడండి, కరెక్ట్గా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, కరెక్ట్గా లూజ్ కూడా చాలా లూజ్ వస్తుందండి. ఇది 41 inch అన్నాను కదా, 41 inch తగినంత లూజ్ ఇచ్చేస్తుంది ఈ బ్లౌజ్. ఇటుపక్క కూడా సేమ్ అదే కర్వ్ వస్తుంది. ఈ బ్లౌజ్ లింక్ కూడా నేను స్టిచ్ చేశాను, ఈ వీడియో కూడా ఉంది, ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు క్లాత్ పైన నేను పెట్టేసుకుంటున్నాను. మీరు కరెక్ట్గా చూసుకోండి, ఓపెన్ సైడ్ క్లోజ్డ్ సైడ్ చూసుకుని కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఈ డాట్స్ గురించి చాలామంది డౌట్స్ చెప్తున్నారు. సో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి డాట్ లార్జ్ సైజ్కి ఎంత తీసుకోవాలి, స్మాల్ సైజ్కి ఎంత తీసుకోవాలి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు 1/2 inch ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఈ ప్రిన్సెస్ కట్ దగ్గర మనం కుట్టేటప్పుడు కొంచెం లూజ్ కావాలి, అందుకోసం కొంచెం 1/2 inch ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని నేను హ్యాండ్స్కి యూజ్ చేసుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.